కళ్యాణ మండపం వెలుపల వినిపిస్తున్నటువంటి ఈ మేళతాళాల శబ్దాలు, చప్పళ్ళు 3 నెలల పాటు మోగపోనున్నాయి. పెళ్ళిడికి వచ్చినటువంటి తన యొక్క బిడ్డలకు 3 ముళ్ళు వేయించాలని పెద్దలు తాపత్రయం పడుతున్నా వీలు పడటం లేదు. కారణం, 3 నెలల పాటు మూడం రావడంతోనే ఎలాంటి శుభముహూర్తాలు చేయలేనటువంటి పరిస్థితి నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. కళ్యాణ తిలకం దిద్దుకోవాలని ఊవీళ్ళుడుతున్నటువంటి వేలాది జంటలకు మాత్రం కళ్యాణ గడియలు ఇంకా రాలేదని చెప్పాలి. వారు కూడా 3 నెలల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. సాధారణంగా పెళ్లిళ్ళ సీజన్లో అన్ని వర్గాల వ్యాపార సమస్యలు ఎంతో బిజీగా కనిపిస్తుంటాయి. వివాహం చేసుకునేటువంటి కళ్యాణ మండపాలు కావచ్చు, ఫోటోగ్రాఫర్లు, బంగారు షాపులు, బట్టల షాపులు, చివరికి పూలు అమ్మేటువంటి షాపులు కూడా బిజీగా కనిపిస్తూ ఉంటాయి. ఒక సీజన్లోనే ఉదయం, సాయంత్రం, రాత్రి సమయం లేకుండా 3-4 పెళ్ళిళ్ళు జరిగినటువంటి సందర్భాలు అనేకంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే నేటి పరిస్థితి మారింది. ఎట్టి పరిస్థితుల్లో 4వ తేదీ వరకు ఎవరైనా సరే ఎలాంటి శుభకార్యక్రమాలు చేపట్టకూడదు అంటున్నారు పండితులు. శుభకార్యాల పుణ్యం అంటూ వాటిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి 100ల మంది మాత్రం రోడ్డును పడ్డారని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు నిత్యం కలకలలాడేటువంటి కళ్యాణ మండపాలు నీళ్ళ వెలవెలబడుతూ ఉన్నాయి. అదేవిధంగా పెళ్లిళ్ళ సందర్భంగా క్యాటరింగ్తో చందడి వాతావరణంకున్నటువంటి క్యాటరింగ్ సెంటర్లు కూడా వెలవెలిపోతూ ఉన్నాయి. లైటింగ్ వేసే వాళ్ళ దగ్గర నుంచి డెకరేషన్, పూల కొట్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో మూడం కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు పండితులు. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంకుస్థాపనలు ఇలాంటివి కూడా 3 నెలల వరకు చేపట్టకూడదని వారు అంటూ ఉన్నారు. ఎవర్రా అంటే శుక్రుడు చేస్తాడండి. ఆ శుక్రుడు రవితో కలిసి అస్తంగత్వ దోషం పొందాడు కాబట్టి దీన్ని శుక్రమోణమి అన్నారు. ఈ శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వివాహం చేస్తే వాళ్ళ దాంపత్య జీవితంలో కొంచెం ఒడిదుడుకులు, లోటుపాట్లు ఇవన్నీ వస్తాయి కాబట్టి వివాహం చేయరాదు అని చెప్పని ఋషులు నిర్ణయం చేశారు. సరే 7/7/2024 శుక్రమోణం వెళ్ళిపోతుంది, కానీ 6వ తారీఖు వరకు ఆషాఢ మాసం ఉందండి. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటాం. ఆషాఢ మాసం 1, భాద్రపద మాసం, పుష్యమాసం ఇవన్నీ శూన్యమాసాలు. శూన్యమాసాల్లో కూడా వివాహం చేయకూడదు. అందుకని చెప్పని 7వ తారీఖు తదుపరి వివాహ ముహూర్తాలు శ్రావణంలో కూడా వివాహం చేయకూడదు. అందుకని చెప్పని 7వ తారీఖు తదుపరి వివాహ ముహూర్తాలు శ్రావణ మాసంలో ఉన్నాయండి. ఈ శుక్రమూడమే గురుమూడమే ఉండుట వలన సుమారుగా 90 రోజులు వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వ్యాపార ప్రారంభాలు ఇవేమీ చేయకూడదు కాబట్టి గురుమూడమి సందర్భంగా, శుక్రమూడమి వీటి సందర్భంగా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. మూడం కారణంగా నిలిచిపోయినటువంటి పెళ్ళిళ్ళు సీజన్ యొక్క ఎఫెక్టు బంగారు షాపులు, అదేవిధంగా బట్టల కొట్ల మీద బాగా పడిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు ఎంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నటువంటి ఈ షాపులు నేడు వెలవెలిపోతూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి 6 చివరి వరకు ఉంటుందని వ్యాపారస్తులు అంటూ ఉన్నారు. ఈసారి 5 నెలల మూట ఒకేసారి వచ్చింది, 5 నెలల మూట ఎప్పుడు రాదా, కాకపోతే చాలా ఇబ్బంది మాకనే కాదు, అటు మండపాలు డెకరేషన్ చేసేవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఫంక్షన్ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది. వంట వాళ్ళకి కానీ, పని వాళ్ళకి కానీ, సప్లైర్స్ కానీ, డెకరేషన్ వాళ్ళకి కానీ, మేళ వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ 5 నెలల మట్టికి ఇబ్బంది. అంటే
వివాహాలే కాకుండా మిగతా ఏదైనా సరే అసలు గృహప్రవేశాలు కానీ కూడా చేయకూడదు అంటున్నారు నిజమేనండి? అవన్నీ ఓకే సార్, గృహప్రవేశాలు ఏం చేసే కాదు, ముహూర్తాలు లేవు కాబట్టి. ఇంకా వేరే కార్యక్రమం చెప్పానండి, బర్త్డే ఫంక్షన్ అలాంటివి. ఓకే ఓకే ఓకే. అంటే మనకి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇక చూస్తారు, లేదా ఈ లోపు ఏదైనా పనులు ఉంటే అవి చేసుకుంటా ఉంటారు. బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరండి? ఇప్పుడు పెళ్ళి అనగానే ఇట్లా మోడాలంటే ఇక్కడ ఎవరు నచ్చుతున్నారు ఇది? మీరు మీలాంటి వాళ్ళు కాక ఎవరు ఎక్కువగా? మాకోటి డెకరేషన్ వాళ్ళకేటి మండపాల వాళ్ళకి అందరికండి. ఒక పెళ్లి మూల అనండి, బట్టల కొట్టుకు కానీ చిల్లర కొట్టుకు కానీ డెకరేషన్ కానీ ఒక పెళ్లి మీద ఒక 10 ఆధారపడి ఉంటాయి. అక్కడికి పూల కొట్టేవాళ్ళు మొత్తం అందరికి లాస్ అవుతారు. ఏదైనా సరే పెళ్లి జరిగితేనే చిల్లర కొట్టేవాళ్ళకి వ్యాపారం ఉంటుంది, మండపాల వాళ్ళకి వ్యాపారం ఉంటుంది, బట్టల కొట్టే వాళ్ళకి వ్యాపారం ఉంటుంది, బంగారు పని వాళ్ళకి వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత ఆగస్టు వరకు ఏం బుక్ అవటం అలా ఏం లేదండి? ఆగస్టు 7 వరకు లేవు అంటున్నారు కదా? అవును సార్. ఈలోపు ఏం బుక్ కావు? ఏం బుక్ కావు, ఏమైనా చిన్న చిన్నవి ఉంటే చేస్తున్నాం అంతే. మొన్న ఏమైనా ఎలక్షన్ అడగుంటే ఎలక్షన్ చేసామండి. 6 నెలలు మూటం వచ్చింది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. మా అమ్మగారు వాళ్ళ నెలలు కూడా అడిగినా వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, 2 నెలలు 3 నెలలు చూసాం కానీ అండి. మరి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వస్తాయి, ఏ ఎగ్జామ్ మూటం వచ్చింది ఇదే ఫస్ట్.